మెగాస్టార్ చిరంజీవిది సూపర్ టైమింగ్ అంటారు. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చిరు సందర్భానుసారంగా వేసే జోకులు, సెటైర్లు ఓ రేంజ్ లో పేలుతుంటాయి. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. గరికపాటి నరసింహారావుకి చల్లగా చిర కంటించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవితో ఫోటోలు దిగడానికి మహిళలు ఆసక్తి చూపిన నేపథ్యంలో ఇక్కడ ఆయన లేరు కదా అంటూ సెటైర్ వేశారు. కొద్ది రోజుల క్రితం అలైబలై వేడుకలో ఈ వివాదం చోటు చేసుకుంది. అవధాని గరికపాటి నరసింహారావు నోటి దురుసు వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ వేదికగా అలైబలై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. దీంతో ఆయన పాల్గొనడం జరిగింది. వేదికపై గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి ఒక పక్కన మహిళా అభిమానులతో ఫోటోలు దిగుతున్నారు. ఇది గరికపాటి మనసు నొచ్చుకునేలా చేసింది. మైక్ లో బహిరంగంగా తన అసహనాన్ని బయటపెట్టారు. చిరంజీవి గారు ఆ ఫోటోషూట్ ఆపాలి, లేదంటే నేను ప్రసంగం చేయకుండా వెళ్లిపోతాను అన్నారు. గరికపాటి మాటలు విన్న చిరు వెంటనే ఫోటోలు దిగడం ఆపేసి వేదికపై ఉన్న పెద్దలొద్దకి వచ్చి జాయిన్ అయిపోయారు. ఇక చిరంజీవిని కించపరిచేలా ఉన్న గరికపాటి వ్యాఖ్యలు అభిమానులని బాధ పెట్టేశాయి. వాళ్ల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తారు. చిత్ర ప్రముఖులు సైతం గరికపాటి తీరును ఖండించారు. చిరంజీవి ఒకటి రెండు సందర్భాల్లో సామరస్యంగానే ఈ వివాదంపై స్పందించారు. ఆయన పెద్దవారు ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు, దీనిపై చర్చ అనవసరం అన్నారు. అలాగే వెంటనే రియాక్ట్ కావడం, ఎదురుదాడి చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. దీంతో గరికపాటి చిరు వివాదం ముగిసింది. ఇక చిరంజీవి నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై కొందరు మహిళలు ఆయనతో ఫోటోలు తీసుకున్నారు. ఇది జరుగుతుండగా చిరంజీవి ఇక్కడ ఆయన లేరు కదా అంటూ గరికపాటికి పరోక్షంగా చిరకలంటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.